ఏవైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో అందులో కూడా స్పష్టమైన మెజారిటీ చాలా మట్టికి కాంగ్రెస్ పార్టీకే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా జై కొట్టాయి సో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించబోతోంది కాంగ్రెస్ పార్టీయే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని అప్పటి నుంచి కూడా ఒక స్పెక్యులేషన్ అయితే ఉండింది అయితే ఈరోజు రిజల్ట్ డే ద బిగ్ డే ఫర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాను రాను వీకెన్ అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నేషనల్ రాజకీయాలు అన్నీ కూడా బీజేపీ వైపు మళ్ళాయి ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపట్లేదు ప్రజలు కాంగ్రెస్ని ఆల్మోస్ట్ మర్చిపోయే సిట్యువేషన్ వచ్చింది అన్న టైంలో ఇప్పుడు కర్ణాటక విజయం ఇప్పుడు కాంగ్రెస్కి ఒక బూస్ట్ ఇచ్చింది అని చెప్పొచ్చు అయితే మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే విజయం దిశగా వెళ్తుందో డెఫినెట్లీ సీఎంకి సంబంధించిన రేస్ ముందుకొస్తుంది సీఎం క్యాండిడేట్ ఎవరు అన్న టాక్ కూడా వినిపిస్తోంది అయితే ఇప్పుడు అదే చర్చ కర్ణాటకలో కూడా కనిపిస్తోంది మనకు తెలుసు పిసిసి చీఫ్ డికే శివకుమార్ అండ్ మాజీ సీఎం అభ్యర్థి ఎవరు మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్య వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండబోతోంది అయితే వీళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది అన్న వార్తలు ఉన్న నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాం లేదు మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేదు కాంగ్రెస్ పార్టీ విజయమే మాము మాకు ముఖ్యం అంటూ కూడా ఈ ఇద్దరు లీడర్స్ ఒకరినొకరు కౌగలించుకున్న ఫొటోస్ కూడా మనం చూసాం సో ఇప్పుడు ఆఫ్టర్ కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ వచ్చేసాయి కాబట్టి అధికారం దిశగా కాంగ్రెస్ వెళ్తోంది కాబట్టి సీఎం అభ్యర్థి ఎవరు కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరు ఇదే టాక్ నడుస్తోంది సో మనకు తెలుసు పిసిసి చీఫ్ డికే శివకుమార్ ఫస్ట్ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడైనా ట్రబుల్ షూటర్గా ఆయన ఉంటూ వస్తూ ఉన్నారు సో డెఫినెట్లీ ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటూ ఓ వర్గం అయితే ప్రచారం జరుగుతోంది దెన్ మాజీ సీఎం సిద్ధరామయ్య ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ సీఎం అయ్యున్నారు కాబట్టి ఆ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా కొన్ని డేస్ కొనసాగిన తర్వాత ఆయన మేనేజ్ చేయలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది సో ఆల్రెడీ ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సిద్ధరామయ్యని పెడితే ఎలా ఉంటుంది అన్న టాక్ కూడా నడుపు అన్న టాక్ కూడా నడుస్తోంది అయితే ఇక్కడ రసవతరంగా ఒక కామెంట్ ఏంటి అంటే సిద్ధరామయ్య కుమారుడు ఆల్రెడీ ఒక కామెంట్ చేశాడు మా నాన్న సీఎం అయితే అంటూ ఎవరైతే సిద్ధరామయ్య కొడుకున్నారో ఆయన పేరు ఐ వాంట్ టు టెల్ యతీంద్ర ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేస్తుంది అని తెలిపారు సో గత బీజేపీ హయాంలో జరిగిన అవినీతిని సరిచేసే సత్తా తన తండ్రికి అంటూ ఆయన ఒక సంచలన కామెంట్ అయితే చేశారు సో మా నాన్నే సీఎం కావాలి అని ఆయన మనసులో మాటను బయట పెట్టే ప్రయత్నం చేశారు కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఏ దిశగా ఆలోచిస్తోంది అంటే రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు అండ్ సోనియా గాంధీ కావచ్చు ఎందుకంటే ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ తర్వాత నేషనల్ వైడ్గా అంటే పార్లమెంట్కి ఎలక్షన్ జరగబోతున్నాయి కర్ణాటక ఒక రకంగా బూస్టప్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు ఏదైతే టీంని ఫామ్ చేయబోతున్నారో అవన్నీ కూడా జాతీయ రాజకీయాల్లో ఇంపాక్ట్ చూపబోతున్నాయి ఎందుకంటే బీజేపీ అధికారంలో బీజేపీని బీచ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ పాలిటిక్స్ అన్ని మారబోతున్నాయి అన్న టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం కర్ణాటక సీఎం ఎవరు ద స్ట్రాంగ్ కాన్ క్యాండిడేట్ మాత్రమే సీఎంగా ఉండాలి అంటూ కూడా హైకమాండ్ ఒక డెఫినెట్లీ ప్లాన్ అయితే వేయబోతోంది అయితే ఎప్పుడైతే లీడ్స్ వచ్చాయో అప్పటి నుంచి ఆపరేషన్ కాంగ్రెస్ స్టార్ట్ అయింది వాట్ ఈస్ దాట్ ఆపరేషన్ లోటస్ కి చెక్ పెట్టేలా కాంగ్రెస్ ఒక వ్యూహం అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఎవరైతే గెలిచిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరినీ క్యాంప్ కి తరలించబోతున్నారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది చూడాలి ఎక్కడ క్యాంప్ ఏర్పాటు చేయబోతున్నారు ఎగ్జాక్ట్లీ ఐ థింక్ ఒక వన్ వీక్ తర్వాత ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారు కాబట్టి అప్పటి వరకు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని కాపాడుకునే ఒక స్కెచ్ అయితే కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది అది కూడా ఎవరైతే ట్రబుల్ షూటర్ ఎవరైతే ఉన్నారో డికే శివకుమార్ ఆల్రెడీ రంగంలోకి దిగారు దానికి సంబంధించిన ఆల్రెడీ ఒక స్కెచ్ అయితే స్టార్ట్ చేసేసారు సో చూద్దాం కర్ణాటక రిజల్ట్స్ మరికొండల్లో మరి కొన్ని గంటల్లోనే రాబోతున్నాయి అంటే ఒక స్పష్టమైన లెక్క రాబోతోంది ఆ తర్వాత ఎవరు సీఎం క్యాండిడేట్ అధిష్టానం ఎవరి వైపు చూడబోతోంది ఇవి లొల్లి కాకుండా మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే లీడ్లోకి వస్తుందో సీఎం లొల్లి ఎక్కడైనా ఏ స్టేట్లైనా మనం చూస్తూ ఉంటాం సో ఆ లొల్లి కాకుండా కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా కట్టడి చేస్తుందా సీఎం క్యాండిడేట్ ఎవరు కాబోతున్నారు అనేది మరికొన్ని గంటల్లోనే తేలబోతోంది